Anantapuram jillalo kurisina varshalaku panta nashtam anta inta kadu. Bhari Varshalato, Ninda Munikaru Raitulu, Vandala the Ekaralu Nita Munikai, Prabutan Tamano Aduko Valantunaru Badita Raitulu. Tadipatri News Akwargamlo, Itivala Kursina Bhari Varshalaku, Vela the Ekaralo, Pantanastam Sampavinchindi. Pedavaduguru Mandalamlo, Gopurajapalli, Kottala Palle, Chinnavaduguru, Dimmagudi Gramalalo, Sumaru Aiduandala Ekaralo, Patti, Verusanaga Pantalaku Nastam Vatilindi. Pedapapuru Mandalamlo, Devuni Uppalapadu, Reddipalli Gramalalo, Muppa Ekarala Verusanaga Panta, Debatindi. Tadipatri Mandalamlo, 30 ఎకరాలు వరి, 150 ఎకరాలలో పత్తి పంట దెబ్బతిన్నాయి. యాడికి మండలంలో 23000 ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి పంట సాగు చేయగా అక్కడక్కడ పంట నష్టం వాటిల్లింది. వేలాది రూపాయలు వ్యయం చేసి ఆరు కాలం కష్టపడి పంటలు సాగు చేశామని, పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు తమను ముంచేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డిపల్లి గ్రామము, పెద్దపూర్ మండలము, అనంతపురం జిల్లా. మేము వేరుశనగ 5 ఎకరాల్లో వేశాము. ఐదు ఎకరాలు వేసినాకను మన వచ్చిన వర్షాలకి చాలా నష్టం వాటిల్లింది. కావున ప్రభుత్వం మాకు ఆదుకోవాలని కోరుకుంటూ ఎకరాక 100,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టాము. కనీసం గిట్టుబాటు ధర కూడా మాకు పుట్టే యోచనలో లేదు. ఇట్లా 3 ఎకరాలు పత్తి పెట్టింటే ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టినాను. ఇట్లా కాయలు పగిలే టైంలో పాసిపోతున్నాయి. ఇక్కడెల్లా పత్తి పీకుంటే కూడా అవకాశం లేదు. నేను భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. తాడిపత్రి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. పెద్దవడుగూరు మండలంలో గోపురాజుపల్లి, కొట్టాలపల్లె, చిన్నవడుగూరు, దిమ్మగుడి గ్రామాలలో సుమారు 500 ఎకరాల్లో పత్తి, వేరుశనగ పంటలకు నష్టం వాటిల్లింది. పెద్దపప్పూరు మండలంలో దేవుని ఉప్పాలపాడు, రెడ్డిపల్లి గ్రామాలలో 30 ఎకరాల వేరుశనగ పంట దెబ్బతింది. తాడిపత్రి మండలంలో 30 ఎకరాలు వరి, 150 ఎకరాలలో పత్తి పంట దెబ్బతిన్నాయి. యాడికి మండలంలో 23000 ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి పంట సాగు చేయగా అక్కడక్కడ పంట నష్టం వాటిల్లింది. వేలాది రూపాయలు వ్యయం చేసి ఆరు కాలం కష్టపడి పంటలు సాగు చేశామని, పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు తమను ముంచేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డిపల్లి గ్రామము, పెద్దపూర్ మండలము, అనంతపురం జిల్లా. మేము వేరుశనగ 5 ఎకరాలు వేశాము. 5 ఎకరాలు వేరుశనగకాను మన వచ్చిన వర్షాలకి చాలా నష్టం వాటిల్లింది. కావున ప్రభుత్వం మాకు ఆదుకోవాలని కోరుకుంటూ ఎకరాక 100,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టాము. కనీసం గిట్టుబాటు ధర కూడా మాకు పుట్టే యోచనలో లేదు. ఇట్లా 3 ఎకరాలు పత్తి పెట్టింటే ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టినాను. ఇట్లా కాయలు పగిలే టైంలో పాసిపోతున్నాయి. ఇక్కడెల్లా పత్తి పీకుంటే కూడా అవకాశం లేదు. నేను భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.